స్వచ్ఛ భారత్ ద్వారా ప్రతి గ్రామం స్వచ్ఛంగా ఉండడానికి 3 రోజుల శిక్షణ కార్యక్రమం ఉపయోగకరంగా ఉంటుందని ముస్తాబాద్ ఎంపీపీ జనగమ శరత్రావు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ సిబ్బందికి జరుగుతున్న శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పలువురు సిబ్బందికి నిర్వహిస్తున్న 3 రోజుల శిక్షణ కార్యక్రమానికి ముస్తాబాద్ ఎంపీపీ జనగమ శరత్రావుతో పాటు జడ్పీటీసీ బృందం నర్సయ్యలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 3 రోజుల పాటు ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న 2వ విడత శిక్షణ కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడుతూ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, మహిళా సంఘాల వీఓలు పెద్ద ఎత్తున శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, క్షేత్రస్థాయిలో వ్యక్తిగత మరుగుదొడ్లు, తడి పొడి చెత్త, ఇప్పుడు గుంతలు, వైకుంఠధామాలు, హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణపై ప్రొజెక్టర్ ద్వారా శిక్షణ కార్యక్రమంలో వివరిస్తున్నారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పల్లెలు పట్టణాల రూపురేఖలే మారిపోయేలా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే స్వచ్ఛ తెలంగాణగా గుర్తింపు పొందింది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలం చెందిన పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. సర్పంచ్ గారు, కార్యదర్శి గారు వారు కలిసి ఉండి గ్రామాలలో మంచి చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఏ రంగంలో చూసినా మన మండలి ముందు వరుసలో ఉన్నది. అంతే, మీరు అంత గొప్పగా పనిచేస్తున్నారు. అదే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం అయితే పెట్టినో అవన్నీ కూడా మీరు చాలా గొప్పగా పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేసి మీకు ఈ 3 రోజుల ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి ఇదన్నీ డిపార్ట్మెంట్లు ఏదైతే చెప్తారో డిపార్ట్మెంట్లు వారు చెప్పింది మీరు 100% విని అవన్నీ కూడా గ్రామాలలో మీరు వాటిని చెప్పినవన్నీ మా మీరు కూడా అక్కడ మంచి పనులు చేస్తే మా మండలకు అన్ని రకాలు కూడా గొప్ప పేరు వస్తుంది, ముందు వరుసలో ఉంటుంది కాబట్టి మీ అధికారులు చెప్పిన అన్ని కూడా మీరు పాటించి మీ గ్రామాలల్లో 100% మీరు కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారతదేశంలోనే మీ అందరూ తెలిసిన మరోసారి గుర్తు చేస్తున్నా, స్వచ్ఛ భారత్ లో భారతదేశంలోనే సిరిసిల్ల జిల్లా మొట్టమొదటి స్థానంలో అలవాటు తీసుకుంది. సిరిసిల్ల జిల్లా కొత్తగా ఏర్పడిన సిరిసిల్ల జిల్లా భారతదేశంలోనే బెస్ట్ జిల్లాగా స్వచ్ఛ భారత్ లో అవార్డు తీసుకుంది. దానికి కృషి చేసిన గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు. అలాగనే ఫీల్డ్ లెవెల్లో కింది స్థాయిలో పనిచేసిన అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఒక జిల్లాకు అవార్డు రావాలంటే బాగా మనల్ని ఎంకరేజ్ చేసి ఇటు అధికారులు, ఇటు గౌరవ కేటీఆర్ గారు ఇవేవి చేయాలని పట్టుబట్టి చేయించారు. మనం అందరం గత పీరియడ్లోనే మన మండలంలో అందరూ కూడా వ్యక్తిగత మరుగోడ్లు కట్టించాం. అదొక యుద్ధ ప్రాతిపదిక చేసినాం. ఏ ఊరికైనా పోయి ఎంటనే ముగ్గువచ్చుడు ఆ ఊర్లే కథం చేసిన మళ్ళీ ఏమన్నా ఉంటే కూడా ఈ టర్మ్ సర్పంచ్ కూడా కథం చేయడం జరిగింది. మెయిన్ అది ఓటమి ఉన్నది సమాజానికి వ్యక్తిగత దానికి కూడా అవసరం. వ్యక్తిగతంగా మనం బయటకు పోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంకా భారతదేశంలో అట్లాంటి దేశం మనం ముందుకోవాలని మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యక్తిగత ఆత్మగౌరవాన్ని కూడా పొందామని మహిళలకు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రి గారు మొట్టమొదటిగా తీసుకున్నది సిరిసిల్ల జిల్లాలో ఓడిఎఫ్. అది మనం జిల్లాలో సక్సెస్ఫుల్ అయినాం. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మనం ఈ పీరియడ్ సర్పంచులు అయిన వెంటనే పల్లె ప్రగతి వంటి గ్రామాల్లో ఎప్పటి నుంచో కోరుకపోయిన చెత్త చెదారు 20-30 ఏళ్ళ నుంచి బాత్రూమ్లు కానీ, పాత బావిలు కానీ, పాత గోడలు కూడా అన్నింటి కూడా మనం పట్టుబట్టి గవర్నమెంట్ చట్ట ప్రకారం అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాం. లేకపోతే అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు అయితే వస్తున్నాయి, ఇంకా కొన్ని కూడా వస్తున్నాయి, అవి చేసుకుంటున్నాం. దాదాపు అన్ని గ్రామాల్లో ట్యాక్సీ కూడా 100%. ఇప్పుడు అన్ని గ్రామాల్లో కూడా ఒక్కొక్క ఊర్లే ట్యాక్సీ కానీ, ఒక ఊర్లే చెట్లు మంచిగా ఉన్నాయి, ఒక ఊర్లే క్లీనింగ్ ఉందని, ఒక ఊర్లే పెన్షన్స్ మంచిగా ఉన్నాయి, ఒక ఊర్లే డబ్బు, అన్ని గ్రామాల్లో కూడా ఒక్కొక్క ఆస్పిరెంట్లో మనకు అవార్డులు కూడా వచ్చింది. అన్ని గ్రామాల్లో ఒక్కొక్క ఊరికి 2-3 అవార్డులు కూడా వచ్చాయి. ఇవాళ సర్పంచ్తో పాటు సెక్రటరీలు, అంతకుముందు 3-4 గ్రామాలకు, 5 గ్రామాలకు, 5-6 రోడ్లకు ఒక సెక్రటరీ ఉండేది. ఈ ఊరు అంటే ఆ ఊరు, ఆ ఊరు అంటే ఊరు ఇబ్బంది. ఇప్పుడు పూర్తిగా పట్టు ఉంటుంది. తెల్లారు లేచిపోతే ఊరు చిన్నది, ఎంత పెద్ద గ్రామం అయినా కూడా మధ్య 2-3
గంటలు తిరిగితే గంటలు 2 గంటలు తిరిగితే ఊరంతా కూడా ఇప్పుడు వచ్చి కూడా దాదాపు 3-4 గంటలు అయింది సెక్రటరీలు వచ్చి మీకు అంతా కూడా ఆ ఊరు గురించి ఊర్లో ఉన్న వ్యక్తుల గురించి ఆ వ్యవస్థ గురించి తెలిసిపోయింది మీరు ఉంటారు కాబట్టి ఏం చేస్తే మంచి ఉంటుందో మీకు తెలిసిపోయింది గ్రామాల్లో సర్పంచ్తో పాటు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి ఎంపీటీసీలు ఉంటారు మీరు అంత కోఆర్డినేషన్ చేసుకొని సెక్రటరీ పూర్తి బాధ్యత తీసుకొని పనిచేయాలి అని చేస్తున్నారు ఇంకా బాగా చేయాలి మనం ఏమైనా పెండింగ్ పనులు ఉంటే మొత్తం చేసుకోవాలి డిఓఏలు ఇప్పుడు వాళ్ళకు కూడా ఇలా ట్రైనింగ్ పెట్టిందంటే వాళ్ళని కూడా ఇలా భాగస్వామ్యం చేస్తే వాళ్ళు ఒక్కొక్క గ్రూప్లో 10 మంది 12 మంది ఉంటే అక్కడ ఊర్లో 80 గ్రూపులు 70 గ్రూపులు 50 గ్రూపులు పోర్తుగల్ ముస్తాబాద్ లాంటి దాంట్లో 100 గ్రూపులు కూడా ఉన్నాయి వారు ఇక్కడికి వచ్చింది అని ఒక్కరిద్దరే కానీ పోయి వాళ్ళ గ్రూప్లకు చెప్పాలి ఈ ట్రైనింగ్ నేర్చుకు అందరికి మనం పిలిచి ట్రైనింగ్ ఇవ్వలేం కదా ఇంతమందికి ఇవాళ మనం ఈ 3 రోజులు మనకి ట్రైనింగ్ ఇస్తుంది కదా సార్లు ఆ ఊర్లో ఏం చేయాలి